టీఆర్ఎస్ లోకి మళ్లీ వలసలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన నేతలంతా గులాబీ దళంలో చేరగా కొందరు తమ్ముళ్లు కారువైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ మరింత మంది కాంగ్రెస్ టీడీపీ నాయకులు కారెక్కుతున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి గ్రానైట్ సంస్థల అధినేత వద్దిరాజు రవిచంద్ర కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రవిచంద్ర ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఆశించినా నిరాశే మిగిలింది. లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ప్రయత్నాలు ఫలించకపోవడంతో తాజాగా టీఆర్ఎస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన పగిడిపాటి దేవయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఉద్యమకాలం నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళిక తన్ను ఆకట్టుకుందని వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ పడుతున్న శ్రమ తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామ్యమవుతానని ప్రకటించారు. రేపటి బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానన్నారు. ముందస్తు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టగా ఇప్పుడు టీడీపీ నేతలు కూడా గులాబీ దళంలో చేరుతున్నారు. గతంలోనే చాలా మంది పార్టీ సీనియర్ నేతలు అధికార పార్టీలో చేరగా మిగిలిన వారు అదే బాట పడుతున్నారు. టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ తాము లోక్సభ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు తెలంగాణ టీడీపీ ప్రకటించింది. దీంతో కొంతమంది ముఖ్య నేతలు సైకిల్ దిగి కారెక్కుతున్నారు. అయితే మండవ చేరికపై టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. నిజామాబాద్లో తన కూతురు కవిత గెలుపు కోసం సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన మండవ నివాసానికి వెళ్లారని అంటున్నారు. టీఆర్ఎస్ కండువా కప్పుకునే ముందు ఒకరిద్దరు టీడీపీ ముఖ్య నేతలతో మండవ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు సాయి కిరణ్కు టికెట్ రావడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర పార్టీలో ఉన్నవారిని తన కుమారుడికి మద్దతుగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సనతనగర్ నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేత కోన వెంకటేష్ను గులాబీ దళంలో చేరేలా ఒప్పించగలిగారు. తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బలమైన టీడీపీ నేత బిఎన్ రెడ్డిని పార్టీలో చేర్పించారు.